అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు గుండెపోటు ఎందుకు వస్తుంది, అసలు వాటికి కారణాలేంటి, అంతేకాకుండా వాటిని రాకుండా రావడానికి మనం ఏం చేయగలుగుతాం, అంతేకాకుండా వాటికి ఉన్న ఏ యొక్క మనం సైంటిఫిక్ మెథడ్స్, అంతేకాకుండా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే సర్జరీలు, అంతేకాకుండా గుండెపోటు వచ్చినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అనే గుండెపోటుకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుపబోతున్నాం. మన గుండెకి ఆక్సిజన్ వెళ్తుంటుంటుంది, అది అందరికీ తెలిసిన విషయమే. మన గుండె ఆక్సిజన్ని మన ప్రతి ఒక్క శరీరంలో ఉన్న అణువుకి, మన ఆర్గన్స్కి, ఇలాగా మన శరీరం అంతటా ఆక్సిజన్ అనేది మనకి కావాల్సి ఉంటుంది. ఇలాగ ఆక్సిజన్ అనేది మన గుండెకు కూడా కావాల్సి ఉంటుంది. మన గుండెకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు దానికి కావాల్సిన ఆక్సిజన్ అనేది సరిపోదు. మన శరీరం మన బాడీలో కొవ్వు పదార్థాలతో పాటు ఇలాగ ప్లాక్విస్ అనే దాన్ని కూడా డెవలప్ చేసుకుంటూ ఉంటుంది. ఇలాగ కొవ్వు పదార్థాలు మన శరీరంలో, అంతేకాకుండా మన గుండె దగ్గర ఎప్పుడైతే ఎక్కువగా నిలువుగా ఉండిపోయి మన గుండె దగ్గర ఉండే ఈ కొలనరీ ఆర్టరీస్ దగ్గర ఒక వెజల్ కింద తయారవుతుంటుంది. మన శరీరం నుంచి ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది బ్లడ్కి సప్లై వెళ్తుంటుంటుందో మన గుండె దగ్గర ఆ యొక్క ఫ్యాట్ అనేది మెల్లమెల్లగా పేరుకుపోయి సంవత్సరాల కొద్దీ ఆ పేరుకున్న ఫ్యాట్ అనేది ఒక గట్టి ఫ్యాట్గా మారిపోయి అక్కడ బ్లాకేజ్ అనేవి తయారు చేస్తుంటుంటుంది. కానీ ఎప్పుడైతే బ్లాకేజ్ అనేది తయారు చేసినప్పుడు, అంతేకాకుండా ఒక క్రాక్ అనేది అక్కడ స్థలంలో తయారవుతుందో, అప్పుడు మన శరీరం నుండే రక్తం అనేది ఆ గుండె దగ్గర ఆ యొక్క వెజల్స్ దగ్గర క్లాట్ అయిపోతుంటుంటుంది. ఎప్పుడైతే అక్కడ బ్లడ్ క్లాత్ అనేది అవుతుందో అక్కడ ఉండే కార్డియాక్ మజల్కి, అక్కడ ఉండే సెల్స్కి ఆక్సిజన్ అనేది కట్ అయిపోతుంది. దాంతో అక్కడ ఉన్న సెల్స్ ఆక్సిజన్ లేక చనిపోతాయి. దీన్నే మనం మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేకపోతే హార్ట్ అటాక్ అని అంటుంటాం. ఇలాగా జరిగినప్పుడు మనం ట్రీట్మెంట్లో ఎక్కువగా మన మజల్స్కి మనం ఆక్సిజన్ అనేది, ఇలాగా జరిగినప్పుడు మన మజల్స్ నుంచి ఈ యొక్క బ్లడ్ అనేది పంప్ అవడం తక్కువ అవడం, అంతేకాకుండా హార్ట్ యొక్క రిధమ్ అనేది మారుతుంటుంటుంది. ఇలాంటి కేసెస్లో మనం ఎక్కువగా చాలామంది హార్ట్ అటాక్తో ఒకేసారి చనిపోవడం లాంటివి రేర్ కేసెస్లో మనం చూస్తుంటుంటాం. కానీ కొన్ని కేసెస్లో వాళ్ళకి ఎఫెక్ట్స్ అనేవి తెలుస్తుంటుంటాయి. అంతేకాకుండా మనకి ఎప్పుడు హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, హార్ట్ అటాక్ రావడం మనం ఎలా గమనించగలుగుతాం, మనం ఎక్కువ కేసెస్లో మనకి సిమ్టమ్స్ అనేవి కాస్త తెలిసిపోతుంటుంది. మన చెస్ట్ అనేది కాస్త నొప్పి ఉండడం, అంతేకాకుండా మన హార్ట్ దగ్గర ఒక మజల్ పెయిన్ అనేది రావడం, మన పేషెంట్స్ అనేవాళ్ళు మన గుండెని ఎవరో గట్టిగా పిసుకుతున్నట్టు, అంతేకాకుండా వాళ్ళ జా లేకపోతే వాళ్ళ వెన్నుముక్క, అంతేకాకుండా వాళ్ళ యొక్క కడుపు నొప్పిగా ఉంటుందండి అని చాలామంది చెప్తుంటుంటారు. అంతేకాకుండా కొంతమందికి గాలి తీసుకోలేకపోవడం ఇలాంటి సింటమ్స్ అనేవి ఉంటుంటుంటాయి ఆడవాళ్ళకి. అంతేకాకుండా ఏజ్ అయిపోయిన వాళ్ళకి చాలామందికి వాళ్ళకి వీక్నెస్ లాంటివి ఉండడం, అంతేకాకుండా వాళ్ళు తొందరగా టైర్డ్ అయిపోవడం, ఇలాగా హార్ట్ అటాక్ ఉండే వాళ్ళకి సిగ్నల్స్ లాంటివి అన్నమాట. అంతేకాకుండా ఇలాగా ఎక్కువ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. వీళ్ళకి నర్వ్స్ అనేవి పెయిన్ని క్యారీ చేయకపోవడం, అంతేకాకుండా హార్ట్ అనేది తన యొక్క ఎఫెక్ట్స్ని సైలెంట్గా చూపించుకోవడంతో వీళ్ళ యొక్క సిమ్టమ్స్ అనేవి చాలా తక్కువగా అర్థంగా కనిపిస్తుంటాయి. ఇందువల్లే డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తే నిజంగా వచ్చిందా లేదా, అంతేకాకుండా వాళ్ళ యొక్క ఎఫెక్ట్స్ అనేవి సిమ్టమ్స్ అనేవి తెలియకపోవడంతో కాస్త కష్టసాధ్యంగా మారుతుంటుంటుంది. అలాంటి సమయంలో ఎక్కువగా చాలామంది మెడికల్ సర్వీసెస్కి కాల్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఏమైనా ఆస్పిరిన్ వాడడానికి ఇచ్చినప్పుడు ఆ ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ అనేవి వెంటనే వేసుకోవడం ఎంతైనా ముఖ్యం. చాలామందికి ఇలాగ గుండెపోటు ఉన్న వాళ్ళకి ఆస్పిరిన్ ట్యాబ్లెట్లు ఇస్తుంటుంటారు, ఆస్పిరిన్ కానీ లేకపోతే నైట్రోగ్లిజరిన్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తుంటుంటారు. ఇలాంటి ఆస్పిరిన్ వల్ల వెడ్ వెజల్స్ని పొడవుగా చేయడానికి, లేకపోతే రక్తపు ఆ అణువులు సైజ్ తగ్గించడం లాంటివి చేస్తుంటాయి. ఇలాంటప్పుడు రక్త ప్రసరణ మామూలుగా మారిపోవడం, అంతేకాకుండా బ్లడ్ వెజల్ కాస్త లావు అవ్వడంతో ఆ యొక్క బ్లాకేజ్ అని కాస్త తగ్గడం లాంటివి జరుగుతుంది. దీంతో వాళ్ళకి హార్ట్ అటాక్తో తొందరగా చనిపోయే అవకాశాన్ని తగ్గించి ఈ యొక్క ఆస్పిరిన్ కానీ లేకపోతే నైట్రోగ్లిజరిన్ అనేవి చాలా సహాయం చేస్తుంటాయి. ఇలాగ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఎమర్జెన్సీకి ఫోన్ చేసి డాక్టర్ని మరియు హాస్పిటల్ని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇలాగ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి
లేకపోతే హార్ట్ అటాక్తో డయాగ్నోసిస్ చేసే వాళ్ళకి ఇలాగే ఎలక్ట్రోకార్డియోగ్రిజం అనేది చేస్తుంటారు. దీంతో వాళ్ళ హార్ట్లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని, అంతేకాకుండా వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి వాళ్ళ హార్ట్ మజిల్స్లో ఎక్కడ డ్యామేజ్ అనేది ఎక్కడ జరిగిందో కనుక్కోవడం, అంతేకాకుండా బ్లాకేజ్ అనేది ఎక్కడుందో తెలుసుకోవడానికి ఇలాంటి రెండు టెస్టులు అనేవి చేస్తుంటారు. అంతేకాకుండా డాక్టర్లు శరీరంలో వాళ్ళ గుండె దగ్గర ఉండే ఆర్టరీస్ వాళ్ళ ఎప్పుడైనా ఎక్కువ ఇష్యూస్ వచ్చేటప్పుడు వెంటనే వాళ్ళ యొక్క ఆర్టరీస్కి డైరెక్ట్గా వాళ్ళు యానోప్లాస్టీ లాంటివి చేసి ఆ యొక్క వెజల్ని బెలూన్ లాగా కాస్త పొడుగు చేయడం లాంటివి చేస్తుంటారు. దీంతో బ్లాకేజ్ అనేది తక్కువగా అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు వాళ్ళు డైరెక్ట్గా మెటల్ ఇన్స్టాల్ చేయడం లేకపోతే పాలిమర్ని పెట్టడం లాంటివి అది చేస్తుంటారు. దీన్నే మనం స్టంట్స్ వేయడం లాంటివి అంటుంటుంటాం. అయితే ఇవి హార్ట్రీస్ని గట్టిగా పట్టుకొని మన బ్లడ్ అనేది ఎక్స్టెన్సివ్గా పాస్ అవ్వడానికి జరుగుతుంటుంది. ఇలాగా బ్లాకేజ్ని వాళ్ళు ఎక్స్టెన్సివ్ కేసెస్లో రిమూవ్ చేయడానికి ఇలాంటివి చేస్తుంటారు. దీనినే ఎక్కువగా ఆర్టరీ బైపాస్ సర్జరీ అని డాక్టర్లు అంటుంటుంటారు. ఇలాంటి కేసెస్లో వాళ్ళు మన ఆర్టరీ దగ్గర ఉండే ఈ యొక్క ఆర్టరీ యొక్క వెయిన్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా బ్లడ్ ఫ్లోని అవ్వడానికి ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో అక్కడ కనెక్షన్ని రిమూవ్ చేసి డైరెక్ట్గా కార్డియాక్ మజిల్స్కి కనెక్ట్ చేసి ఇలాగా హార్ట్ పంప్ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎన్నో తరాలుగా ఇలాగా హార్ట్ డిసీజెస్, అంతేకాకుండా హార్ట్ అటాక్కి చాలా యొక్క సరికొత్త ట్రీట్మెంట్స్ వారికి వస్తూనే ఉంటాయి. అందుకే మన డాక్టర్లు ఇలాంటి ఇష్యూస్ వచ్చిన వాళ్ళకి లేకపోతే జెనెటికల్గా వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ వస్తాయి, అంతేకాకుండా వాళ్ళ జన్యుపరంగా వాళ్ళ తాతలకి లేకపోతే ముత్తాతలకి ఇలాంటి హార్ట్ పరమైన ఇష్యూస్ ఉన్న వాళ్ళని వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని, అంతేకాకుండా వాళ్ళ రిస్క్ని తగ్గించడానికి ఎక్సర్సైజ్ని, డైట్ని, వెయిట్ లాస్ని ఫాలో అవ్వడంతో రిస్కులు తక్కువ ఉండని చెప్తుంటారు. అంతేకాకుండా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి షుగర్ని మరియు ఫ్యాట్తో కూడిన భోజన అలవాటుని వాళ్ళ డైట్లోనే ఉండకుండా చేయడం, అంతేకాకుండా ఎక్కువగా ఫైబర్ని, అంతేకాకుండా వెజిటేబుల్స్ని తినడం, చికెన్ మరియు ఫిషెస్ని ఎక్కువగా ప్రిఫర్ చేయడం, అంతేకాకుండా గ్రెయిన్స్, నట్స్, అంతేకాకుండా వాల్నట్స్, ఆల్మండ్స్ లాంటి పోషక విలువలు ఎక్కువ ఫైబర్ ఉన్నవి, ఫ్యాట్ లేని భోజనాన్ని ఎక్కువగా మెడికేషన్లో వాడమని చెప్తుంటారు. అందుకే మన డైట్లో మనం ఎక్సర్సైజ్ని, మన భోజనపు అలవాట్లని, మన స్ట్రెస్ని తగ్గించుకుంటూ మనం సమయానికి భోజనం చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, నిద్రపోవడం, ఎక్కువగా ఒకే దాని గురించి ఆలోచించకుండా డాక్టర్ ఇచ్చిన మెడికేషన్ని ఎప్పుడైతే మనం సమయానికి వాడతామో ఇలాగా మనకి హార్ట్ అటాక్ నుంచి వచ్చే రిస్క్స్ని, అంతేకాకుండా మన జిన్స్కి పరంగా వచ్చే ఇలాంటి హార్ట్ అటాక్స్ని మనకి ఎప్పుడు రాకుండా ఉండడానికి ఇలాంటివి వాడి మన రిస్క్ని తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మన తాత ముత్తాతలకి లేకపోతే మన జీన్స్లో ఇలాంటి రిస్క్ ఉన్నవాళ్ళు ఇలాగా డైట్ని, ఎక్సర్సైజ్ని ఫాలో అవడం, అంతేకాకుండా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకొని ఇలాగా వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ని ఎంతైనా చాలా అరుదుగా చేయడం, అంతేకాకుండా తగ్గించుకునే అవకాశాలు కూడా ఉండే ఉంటాయి. అందుకే ఎక్కువగా డాక్టర్లు ఎప్పుడు టైంకి తినడం, డైట్ని ఫాలో అవడం, ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయమని చెప్తుంటారు. అయితే ఇప్పటి వరకు మనం వీడియోలో హార్ట్ అటాక్ ఎలా వస్తుంది, ఇలాగా మన డాక్టర్స్ చేసే ట్రీట్మెంట్స్, అంతేకాకుండా మన హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ఎలాగా మన సింప్టమ్స్ ఎలా తెలుసుకోవాలి అని, అంతేకాకుండా మన భోజన అలవాట్లలో మనం ఏం తింటే మంచిది అనే విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. అయితే మీరు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితిని మీరు ఎప్పుడైనా చూసారా, లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ సంబంధించిన ఏదైనా ఇష్యూ ఉందా, ఆ యొక్క ఎమర్జెన్సీ సమయంలో మీరేం చేశారో మా యొక్క కమెంట్ సెక్షన్లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరొకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.